Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachbauli. Namaste. Welcome to Manam TV. Manam unnadi manakosam, nenu Shekhwali. Prastham live lo join ayyaru analyst Purushottam Reddy garu varatho maatladam. Sajjal versus Sharmila vyavaharam manam gamanistunnamu. Sajjal edaithe comment chesaro daniki counter attack chesaru vyas Sharmila. Ee vivadanni asalu ee vidhanga choodalsina avasaram undantaru. Sajjal Ramakrishna Reddy garu chesina vyakhyala patla శర్మిల గారు చేసిన రియాక్షన్ అప్రోప్రియేట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సజ్జల గారు శర్మిల గారు ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజే మాకు వాళ్ళకి రాజకీయ పరమైన అనుబంధం తెగిపోయింది. వారి నిర్ణయం వారిది అన్నంత వరకు శర్మిల గారు ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తుంది శర్మిల అన్నప్పుడు ఆ ఎపిసోడ్లో ఏదైతే సోనియా గాంధీ గారిని కుటుంబ సభ్యులు కలిశారు కదా, వైఎస్ విజయమ్మ గారు, శర్మిల గారు, జగన్ గారు, బహుశా భారతి గారు కలిశారు లేదో, వీళ్ళ ముగ్గురు కలిసినప్పుడు ఘటన మరొకసారి రెఫర్ చేశాడు. అంటే ఒక రకంగా వారు మనల్ని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎట్లా వ్యవహరించారు సోనియా గాంధీ తెలుసు, అలాంటి పార్టీకి ఎలా మద్దతు ఇస్తారనే క్వశ్చన్ యాంగిల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తావించారు. అయితే దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నప్పుడు వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె వివరణ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ అటాక్ చేసింది. ఆ అటాక్ ఖచ్చితంగా వైసీపీ ఆత్మరక్షణలో పడుతుంది. ఎందుకని రెండు పాయింట్లు ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అసలు నాకు మీకు సంబంధం లేదన్నప్పుడు మళ్ళీ మీరెందుకు నా పంచాయతీ, మళ్ళీ ఏమైనా సంబంధాలు కలుపుకోవాలనుకుంటున్నారా అనే యాంగిల్ స్టార్ట్ చేస్తూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అవమానించారు, ఇబ్బంది పెట్టారన్నది కదా వైఎస్సీపీ ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ పట్ల. కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి కూడా ఒక కారణం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం. రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి బాగానే ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు, వాళ్ళు వ్యవహరించిన తీరు, ఇబ్బంది పెట్టిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి జైలు పంపించిన తీరు అభ్యంతరం వైసీపీ ప్రధాన దాన్ని బయట రావడానికి కారణం. కాబట్టి అదే మీకు ప్రధానమైనప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ పట్ల మూడు అంశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాక్షసుడు అని మాట్లాడారు జగదీశ్వర రెడ్డి లాంటి వాళ్ళు, రాక్షసుడు అని రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడారు. మీ తండ్రిని అట్లా మాట్లాడారు, ఎవరు స్పందించారు? రామకృష్ణారెడ్డి గారు స్పందించారా? కనీసం స్పందించలేదు. అంటే వైసీపీకి మూలమైన రాజశేఖర రెడ్డి గారిని రాక్షసుడు అంటే దుర్మార్గంగా దానికి స్పందించలేదు. రెండు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విమర్శ వేరు, చులకన వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నదో చులకన, ఎటకారం, హేళన చేయడం, రోడ్లు ఇవే. ఒకవేళ విమర్శించదలుచుకుంటే జగన్ గారిని డైరెక్ట్గా విమర్శించండి, కానీ చులకన చేయడం, రోడ్లు అవన్నీ అబద్ధాలు. మళ్ళీ నిజాలు కూడా కావు. అంత దారుణంగా మాట్లాడుతుంటే చులకన చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని చులకన చేస్తే ఎవరిని చులకన చేసినట్టు? ఈ దుస్థితి కారణం జగనే అనే మెసేజ్ వెళ్తుంది కదా, దీనికి స్పందించరు. చాలా తూతు మంత్రంగా స్పందిస్తారు. అన్నిటికన్నా మించి రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రేమగా చూసింది వైసీపీకి పునాదులైనటువంటి రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ఎట్ట వ్యవహరిస్తున్నాడు కేసీఆర్, అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నా స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆమె పోయి కాంగ్రెస్కి మద్దతు ఇస్తే స్పందించే కరెక్టా? రెండోది, ఒక రాజకీయ పార్టీ రెండూ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదనుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఎవరికి మద్దతు ఇవ్వాలి చెప్పాలి. ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ రెండు చెప్పాలి కదా, పరోక్ష రాజకీయాలు చేయకూడదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం తప్పు అని మీరు భావిస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలి చెప్పండి. అది కూడా చెప్పాలి. కనీసం బీజేపీ మద్దతు ఇస్తారా, బీఆర్ఎస్ మద్దతు, లేదా మీరు పోటీ చేస్తారా? ఎవరికి మద్దతు అడగడ? రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు గణనీయంగా ఉన్నారు. రేవంత్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా విమర్శించి చంద్రబాబుని ప్రేమించే వాళ్ళు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి జపం చేస్తున్నారు. అంటే రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు గణనీయంగా అక్కడ ఉన్నారు. అంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు సంబంధం లేదు అన్న వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మాట్లాడటం, సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా? మీ సంగతి మీరు చూసుకోండి అని అంటూనే వైఎస్ షర్మిల గారు ఎవరికైనా ఇదే సమాధానం అన్నారు. అంటే జగన్ గారిని ఉద్దేశించే ఈ మాట అన్నారు. సజ్జల పేరు పైకి అన్నప్పటికీ కూడా జగన్ ఉద్దేశించే షర్మిల ఈ కామెంట్స్ చేశారు అని అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకునేందుకు ఖచ్చితంగా మీ విలేకరి అడిగిన ప్రశ్న, విలేకరి అంటే మన విలేకరే కాకపోవచ్చు, అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఏమడిగాడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాడంటే జగన్ మాట్లాడినట్టే కదా అని మీ విలేకరి అడిగినాడు. ఎవరికైనా ఇదే సమాధానం డైరెక్ట్గా చెప్పింది, దాన్ని పరోక్షంగా ఎందుకు, డైరెక్ట్గానే చెప్పింది ఆమె. ప్రశ్న కూడా మీరు అర్థం చేసుకోండి. ప్రశ్న, సజ్జల గారు మాట్లాడినారంటే జగన్ మాట్లాడినట్టే కదా, మీ సోదరుడు మాట్లాడినట్టే కదా, ఏంటి మీ సమాధానం అంటే ఎవరికైనా ఇదే నా సమాధానం చెప్పింది, అంటే జగన్ కానీ ఇదే సమాధానం కదా. కానీ అనేమి అడేమి దాపరికము, రెండో అర్థం ఏమి లేదు. సూటిగా మాట్లాడింది, కాకుండా శర్మిల గారిని వేరే అర్థం చేయాలి. డైరెక్ట్గానే నా జోలికి వస్తే నేను ఎట్నే రియాక్ట్ అవుతాను,
అని చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారు. వివేకానంద రెడ్డి, ఎంపీ కేటాయింపు విషయంలో వస్తే మనకి రావాలి, లేదంటే విజయమ్మ గారు మీరు కానీ ఉండాలి అని చెప్పేసి వివేకానంద రెడ్డి చెప్పిన విషయం శర్మిల దగ్గర ప్రస్తావించారు. ఇదే కారణం ఆస్తుల పంపకానికి సంబంధించి ఒక వివాదం నడుస్తుండగా, మరొకసారి ఎంపీ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సిబిఐ దగ్గర వైఎస్ షర్మిల నేరుగా జగన్ ఉద్దేశించి, తర్వాత వివేకానంద రెడ్డిని ఉద్దేశించి అక్కడ వాంగ్మూలం ప్రతికూలంగా ఇచ్చారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉందని ఒక విశ్లేషణ జరుగుతుంది సార్. ఎట్లా చూస్తారు దీన్ని? నేను ఆ పాయింట్తో ఏకీభవించలేను. షర్మిల వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారికి పెద్ద విభేదం ఏమి లేదు. కాకపోతే వీరు సునీత గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో కొంత, అంటే చంద్రబాబు నాయుడు గారి సహాయం తీసుకుని వెళ్తున్నారనే ఆరోపణ వైసీపీ చేస్తూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆమె సునీత గారికి సపోర్ట్గా ఉంది. ఎవరు? షర్మిల గారు. దీంట్లో సునీత మా చెల్లెలు, వాళ్ళ తండ్రి చనిపోయాడు, మాకు బాబాయ్ అవుతాడు కాబట్టి ఆయన దోషం, ఆయన ఎవరైతే చంపుకు సావడానికి కారణమైనారో లేదా పరోక్షం, వాళ్ళందరూ శిక్ష పడాల్సిందని షర్మిల అంటే జగన్ గారు అదే అంటున్నాడు. దాంట్లో లోపలేముందో పక్కన పెట్టండి, బహిరంగంగా మాత్రం ఇద్దరు వైపు నుంచి వివేకానంద రెడ్డి గారి విషయంలో దోషులు శిక్షపడాలంటున్నారు. షర్మిల గారికి అంత భేదాభిప్రాయం లేవు లేదు కాబట్టి సునీతకి నైతిక మద్దతు ఇచ్చారు అంతే. ఇది షర్మిల గారు ఇచ్చిన వాంగ్మూలంలో జగన్ గారికి వ్యతిరేకంగానో వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగానో ఎక్కడా లేదు. అది కొన్ని మీడియా సమస్యలు సృష్టించాయి. ఆమె చెప్పింది ఏంటి, మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏమంటారంటే ఎంపీ సీట్ ప్రస్తావ అడుగుతారు కదా, మీరు జర్నలిస్ట్ అడిగినప్పుడు ఎవరికైనా ఇదే సమాధానం అని చెప్పినట్టే ఆమె కూడా సిబిఐకి చెప్పినట్టుంది. సిబిఐ ఏమడిగింది, వైఎస్ సునీత గారు ఎవరు ప్రస్తావించడు ఎంపీ ఇష్యూలో గొడవలు వచ్చినట్టు మాకు అని, దాన్ని బేసుకుని సిబిఐని అడిగింది ఇట్లాంటి చర్చ ఏమైనా మీకు వచ్చి వచ్చింది నాకు కూడా వివేకానంద రెడ్డి గారు వివేకానంద బాబాయ్ చెప్పాడని చెప్పుంటుంది. కానీ వివేకానంద రెడ్డి గారు రికమెండ్ చేస్తేనే షర్మిల గారు సీట్ ఇస్తారా? జగన్ వాళ్ళు ఇద్దరు అనుకుంటే షర్మిల రేంజ్ నాట్ ఎంపీ, ఎందుకంటే ఆమె పవర్ఫుల్ లీడరు, ఒక ఎంపీకి పరిమితం వ్యక్తి కూడా కాదు, ఆ మంచి ప్లేస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఎంపీ కోసం ఆమె ఏదో తాపత్రయపడడం ఆందోళన చెందడం, ఆమె అడుగుంటే కడప సీట్ ఖచ్చితంగా జగన్ ఇవ్వలేని పని ఇవ్వకుండా ఉండడు కదా. అవినాష్ రెడ్డి అంతకన్నా ఎక్కువేం కాదు కాబట్టి ఆ విషయం విభేదాలు వచ్చి ఉండవు. కానీ వివేకానంద రెడ్డి చర్చ పెట్టుండొచ్చు, అంటే భాస్కర్ రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆయన చర్చ పెట్టే. పురుషోత్తమ రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత విభేదాలు ఇంకా పెరిగిన పరిస్థితే కనిపిస్తుంది కదా, అట్లా చూడాల్సిన అవసరం లేదంటారా? అంటే అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు వైఎస్ జగన్ అన్న భావన చాలా మందిలో కనిపిస్తుంది కదా, దాన్ని ఏమన్నా పరిగణన తీసుకోవాల్సిన లేదు? భావన ఎందుకు నేరుగానే సంబంధిస్తున్నారు కదా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ దీంట్లో ఎటువంటి సంబంధం లేదని రామకృష్ణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమి పరోక్షంగా ఏమి లేదు, ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి విషయంలో ఆయన ఏమి చేయలేదని నమ్మి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే షర్మిల గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ వివేకానంద రెడ్డి వ్యవహారం వల్ల విభేదాలు రాలేదు లేదా కొనసాగదు. వారికి విభేదాలను నేను ఆర్థిక విషయాలు మనం తెలియదు కాబట్టి మాట్లాడడం, కానీ బేసిక్ పాయింట్ షర్మిల గారికి మీరైనా నేనైనా ఒక ప్రొఫెషనల్, కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, కొన్ని ప్రొఫెషన్స్ బలహీనతలకు మార్చేస్తాయి. ఇప్పుడు రాజకీయాలు, రాజకీయ విశ్లేషణలు, జర్నలిజం ఇవన్నీ ఒక బలహీనతలు, అంటే ప్లస్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఒకసారి దీంట్లో మీరు కూడా జర్నలిస్ట్గా వచ్చినప్పుడు ఇంకో పని చేయలేము మనం. ఇదొక ఫ్యాషన్, మనిషిని బాగా ఆకర్షిస్తుంది. రాజకీయాలు కూడా ఒక ఫ్యాషనే. రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలనే ఉండాలి, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉంటుంది. షర్మిల గారు ఒకసారి రాజకీయ జీవితంలో ఎఫెక్టివ్గా ముందుకు వచ్చి ప్రూవ్డ్ లీడర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు 1600 కిలోమీటర్లు ఒక మహిళ అంత ఎఫెక్టివ్గా తిరగగలిగింది కాబట్టి ఇంకా రాజకీయాల్లో ఉండాలని ఆమె కోరుకుంటుంది. అక్కడెక్కడైనా తేడా వచ్చింటే వచ్చినచ్చు అకామిడేట్ చేయడంలో. ఎంపీ అని నేను అన్ను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమాన స్థాయి ఉన్న షర్మిల గారు ఇంకొక పవర్ సెంటర్ అవ్వడం రాజకీయాలకు మంచిది కాదు అనుకున్నారేమో, ఇట్లాంటిది ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో కానీ అప్పుడు కూడా ఆమె గౌరవప్రదం గెలింది. నిజంగా జగన్ గారితో గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టింది, తెలంగాణలో ఎందుకు పెట్టింది? గిల్లి కజ్జాలు పెట్టుకోకూడదు, అట్ ద సేమ్ టైం తన రాజకీయ జీవితాన్ని తను ఎంచుకునింది. ఇప్పుడు జగన్ అన్న అని చెప్పేసి అనేక పథకాలు ఉంటాయి రాష్ట్రంలో అందరికీ జగన్ అన్నగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గారు సొంత కుటుంబంలో సొంత చెల్లికి అన్యాయం చేశాడు. అన్యాయం చేశాడా లేదా న్యాయం చేశాడా ఇంకా షర్మిల గారే చెప్పాలి. వాళ్ళ మధ్య ఏం అవగాహన ఉంది, ఎక్కడ బ్యాలెన్స్ తప్పింది అనేది మనం చెప్పలేం కదా. అంటే అన్యాయం అన్యాయం చేసినది వాళ్ళు చెప్పాలి, ఆమె ఎక్కడ చెప్పట్లా. నేను ఆంధ్రప్రదేశ్లో విజయమ్మ గారు చెప్పిన మాటల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నాకు కొడుకున్నాడు, తెలంగాణలో కూడా నాకు ఇక్కడ రాజకీయంగా రాజశేఖరిని అభిమానించాడు, దట్టు వైసీపీ అక్కడ పార్టీ పెట్టలేదు. మీకు గమనంలో ఉంటే 2014 ఒక ప్రతికూల వాతావరణంలో ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు గెలిచింది వైసీపీ ప్రచారం చేయకుండా. అప్పుడు పోయి ప్రచారం చేసిన షర్మిల గారే, ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి పొంగులేటికి సపోర్ట్గా జగన్ బోలా షర్మిల గారే పోయినారు. కాబట్టి తెలంగాణతో నాకు అసోసియేషన్ ఉంది, రెండోది తెలంగాణలో వైసీపీ రాజకీయం చేయట్లేదు కాబట్టి ఆ గ్యాప్ని నేను ఫిలప్ చేస్తాను అని వెళ్ళడం తప్పు కాదు. కాబట్టి ఆమె చాలా
ఉందాగా వెళ్ళింది. అన్నతో లోపలేముందో నాకు తెలియదు కానీ బహిరంగంగా అన్నదన్న చెల్లెల మధ్య గొడవ రాకుండా అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు, అంటే మధ్య బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు విజయమ్మ గారిని కలిసిన సందర్భంలో కూడా కంటతడి పెట్టారు, వైఎస్ శర్మిలను పట్టించుకోవట్లేదు, ఆస్తుల విభజనకు సంబంధించి వివాదం ఉంది, ఈ చర్చ అంతా నడిచింది మీకు తెలిసే ఉంటది. అంటే ప్రతిక్రియలు వస్తున్నాయి, వైఎస్ విజయమ్మ కంట తడిపింది, ఆయన దగ్గర ఆయన పరిష్కరించేవాడా బాలినేని శ్రీనివాసరెడ్డి? ఇప్పుడు ఆయన ఒంగోలు సీట్ సమస్య, ప్రకాశం జిల్లా సమస్య ఆయన పరిష్కరించుకోలేకపోతున్నాడు, ఆయన ఏం పరిష్కరిస్తాడు? వైఎస్ విజయమ్మ నేరుగా కొడుకు చెప్పగలదు. నేను అనుకుంటుంది ఆస్తుల దగ్గర పెద్ద సమస్య వచ్చి ఉండదు, వచ్చేది ఏదంటే పొలిటికల్ అకామిడేషన్. అకామిడేషన్ మళ్ళీ ఎంపీ ఒక పదవి కాదు, శర్మిలా గారికి పొలిటికల్ గా పక్కన పెట్టి ఒక స్థాయి ఇవ్వడం అంటే ఒక సెంటర్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోతుంది. ఎందుకంటే అనుకున్న కెపాసిటీ అది, అది వద్దు అనుకున్నారేమో నాకు తెలియదు. అట్లాంటిది వచ్చి ఉంటుంది తప్ప ఆస్తుల కాడ గొడవ పడే అంత ఎక్కడో చోట పరిష్కారం అయిపోతుంది, అదే పెద్ద ఇష్యూ ఏమో. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు.